వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పీ వ్లాగ్స్ తెలుగు. అండ్ ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, చాలా మంది గూగుల్లోనూ సినిమాల్లోనూ డాగ్స్ ని చూసి మా డాగ్ హెడ్ సైజ్ కూడా అంత అయితే బాగుండు, అంత పెద్దగా ఉంటే బాగుండు, మా డాగ్ ని చూసి కూడా అందరూ అంత భయపడాలని అనుకుంటా ఉంటారు కదా. సో అలా కావాలి అని అనుకున్న వాళ్ళు నేచురల్ గా హెడ్ సైజ్ ని ఎలా గ్రో చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం మటుకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ముందుగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ అయితే చేస్తున్నారు. నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అని అంటే, మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి. అలా మీరు వీడియో చూడడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ అంతేకాకుండా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, డాగ్ హెడ్ సైజ్ పెద్దగా ఉండాలని చెప్పేసి అయితే చాలా మంది కోరుకుంటారు. డాగ్ని చూడంగానే భయంకరంగా కనిపించాలనే ఫీలింగ్స్ అయితే చాలా మందికి ఉంటాయి కదా. మెయిన్లీ రాట్విల్లర్ కానీ, పిట్ బుల్ కానీ, లాబ్రడోర్స్ కానీ, లేదా అమెరికన్ బుల్లీ కానీ, ఇలాంటి బ్రీడ్స్ పెంచుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, డాగ్ హెడ్ సైజ్ ఎంత బ్రాడ్గా ఉంటే అంత బాగుంటుందనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే, సప్లిమెంట్స్ కానీ లేదా స్టెరాయిడ్స్ కానీ వాళ్ళకి తెలియకుండానే యూజ్ చేస్తారు. సో అలా యూజ్ చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, డాగ్ హెడ్ సైజ్ మీకు కావాల్సినట్టు వచ్చేస్తుంది, అంతా ఉంటుంది. కానీ డాగ్కి 8 ఇయర్స్ అలా దాటిన తర్వాత దానికి లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ జరుగుతాయి. డాగ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ వరకు ఉంటుందండి. మీరు ఈ స్టెరాయిడ్స్ కానీ లేదు అనంటే సప్లిమెంట్స్ కానీ వాడడం వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది సగానికి తెగొడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బతికేదాన్ని 8 ఇయర్స్ వరకే మీరు దాన్ని కిల్ చేసేస్తున్నారు అనమాట, మీకు తెలియకుండానే. సో అలా జరగకుండా న్యాచురల్గా దాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, డాగ్ హెడ్ సైజ్ పెరగాలి లేదా డాగ్ హెడ్ సైజ్ పెద్దగా ఉండాలి అంటే, దాని పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉండాలన్నమాట. దాని పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి అని అంటే కనుక, డాగ్ హెడ్ సైజ్ కూడా వాటి పేరెంట్స్ కన్నా ఎక్కువగా పెంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు, అక్క మేము ఎప్పుడో చిన్న పిల్లప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు దాని పేరెంట్స్ హెడ్ సైజ్ ఎంత ఉందో మాకు తెలియదు, సో మేము ఎలా చూడాలి అని అనుకుంటున్నారు. సో దానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు జూలిగాడిని తీసుకుందాం. జూలిగాడి పేరెంట్స్ అయితే మీకు అందరికీ తెలిసినాయి అనమాట, పంజాబ్ లెడ్ల అయింది. అండ్ మీరు ఇలా అన్నప్పుడు చూసారు ఇక్కడ రింకిల్స్ ఫామ్ అవుతున్నాయి, అండ్ చూసారా ఎంత సాగుతుందో ఇక్కడంతా కూడా ఇలా సాగుతుంది అని అంటే, దీనికి ఎలాస్టిసిటీ ఉంది అని అనమాట. సో మీరు దానికి ఏదైనా మంచి మజిల్ ఎక్సర్సైజెస్ ఇచ్చారు అని అంటే గనక, దాని హెడ్ సైజ్ ఎలాస్టిసిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డాగ్ హెడ్ సైజ్ అనేది లాబ్రడోర్స్కి అయితే ఆల్మోస్ట్ 18 మంత్స్ దాకా గ్రో అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా రాట్విల్లర్స్కి అయితే 3 ఇయర్స్ వరకు, అండ్ ఈవెన్ అమెరికన్ బుల్లీ కానీ పిట్ బుల్ కానీ ఇలాంటి వాటికి 2 ఇయర్స్ వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎప్పటి నుంచి మజిల్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి అని అంటే, యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ద డాగ్, అంటే చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి. ఎక్సర్సైజెస్ అంటే మీరు వచ్చేసేసి ఎటువంటిది 1, 2, 3, 4 అని చేపించాల్సింది అయితే ఏం కాదు. అవి ఎలాంటివి అంటే, ఫస్ట్ థింగ్ మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి డాగ్కి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు టాయ్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా, చీప్ బోన్స్ అనేవి, టాయ్స్ అనేవి, లేదు అంటే సెపరేషన్ యాంగ్జైటీ దూరం చేయడానికి వాటికి మంచి మంచి ఆడుకోవడానికి బోన్స్ అవి ఇస్తూ ఉంటాం కదా. ఆ బోన్స్ ఇవ్వడం వల్ల సెపరేషన్ యాంగ్జైటీ ఒకటే కాదండి, ఈ మజిల్స్ అనేవి కూడా మంచి ఎక్సర్సైజెస్ ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే ప్లే బైటింగ్కి యూస్ చేయండి అని చెప్పి టాయ్స్ చెప్తాం కదా, ఆ ప్లే బైటింగ్ యూస్ చేసే టాయ్స్ మీరు ఇచ్చేవి ఇలా బోన్ షేప్ ఇలా పెద్ద పెద్దగా చీవ్ చేసే టాయ్స్ ఇచ్చారు అంటే కనుక, అవి చీవ్ చేస్తూ మజిల్ ఎక్సర్సైజెస్ కూడా అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 6 మంత్స్ ఆ ఏజ్ తరిగిన తర్వాత దానికి ఎలాంటి ఇవ్వాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇవి వచ్చేసేసి బీఫ్ బోన్స్ అండి. ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, డాగ్కి మౌత్ మజిల్ ఏదైతే ఉందో దానికి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా హెడ్ సైజ్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఈ బీఫ్ బోన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అని అంటే, డాగ్ సైజ్ ఎలా ఉందో, డాగ్ హెడ్ సైజ్ ఎంత ఉందో దానికి మించి ఉండాలన్నమాట. ఈ సైజ్ అయితే మా జూలీ గడికి సరిపోతుంది, అది ఇంబట్టు ఖచ్చితంగా సింబా గడికి సరిపోతుంది అనమాట. అండ్ ఇది మీరు చూస్ చేసుకునేటప్పుడు చిన్న కాషన్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా కుక్డ్ బోన్స్ కానీ లేకపోతే కుక్ చేసినవి కానీ ఇవ్వకండి. నాట్ ఓన్లీ బీఫ్ బోన్స్, మీరు మటన్ బోన్స్ కూడా యూస్ చేయొచ్చు దీనికి. అండ్ అంతేకాకుండా కుక్డ్ బోన్స్ మటుకు పొరపాటున కూడా ఇవ్వద్దు. అండ్ ఈ బోన్స్ మటుకు నేను నాకు పట్టుకుంటేనే నొప్పి వస్తుంది కొంచెం, ఎందుకు అని అంటే, నేను నైట్ తెచ్చేసి దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత డీప్ ఫ్రిజర్లో ఒక రోజు మొత్తం ఉంచేసిన తర్వాత ఈ రోజు ఇస్తున్నాను అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కానీ చక్కగా చనిపోతుంది అండ్ ఇట్స్ 100% సేఫ్ టు డాగ్స్. అండ్ సో ఇవి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాయి. కావాలా అబ్జులీ? కావాలా? సిట్. చల్లగా ఉందిగా పాపం. సింబ నీకు, సింబ సిట్, సిట్, గుడ్.
హోల్ 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 చల్లగా ఉందా ఇక్కడ పట్టుకో. సో అవి అయితే చల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు అట్లా లిక్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ హ్యాపీగా చీవ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈరోజు మొత్తం వాటికి ఎక్సర్సైజ్ సరిపోతుంది. అండ్ మీరు ఇంకొకటి అనుకోవచ్చు, ఐఎమ్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్ అక్క, అసలు మేము నాన్ వెజ్ని ఎంకరేజ్ చేయము, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. సో బయట కాల్షియం బోన్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి, ఆ కాల్షియం బోన్స్ యూస్ చేయొచ్చు. అవి కూడా చాలా సైజెస్లో ఉంటాయండి, ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద సైజ్ వరకు కూడా కాల్షియం బోన్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదా కాల్షియం బోన్స్ కూడా కాదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, కొబ్బరి బొండం ఉంటుంది కదా, అంటే పీచు తీయకుండా ఉన్న డైరెక్ట్ కొబ్బరి బొండం బాగా ఎండిపోయింది ఉంటుంది చూసారా, అది తీసుకొచ్చి డాగ్ ఇచ్చేసిన అదే బాగా పీచు మొత్తం అది మొత్తం నోటితో తీస్తూ ఉంటుంది అనమాట. సెపరేషన్ యాంగ్జైటీ అనేది పూర్తిగా పోతుంది. అండ్ అంతేకాకుండా దానికి ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ హెడ్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఆ కోకోనట్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బీఫ్ బోన్స్ అనేవి కూడా బాగా యూస్ అవుతుంది. ఈ బీఫే కాకుండా మటన్ బోన్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే మజిల్ ఎక్సర్సైజ్ అనేది డాగ్కి ఇచ్చారో అప్పుడు దాని హెడ్ సైజ్ అనేది కంప్లీట్గా గ్రో అవుతుందండి. ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ లేదా ఎటువంటి సప్లిమెంట్స్ కానీ డాగ్స్ అవసరం ఉండదు. ఆ సప్లిమెంట్స్ ఇచ్చి డాగ్ లైఫ్ని నాశనం చేసే కన్నా ఇలా న్యాచురల్ వేలో ఇచ్చి డాగ్ లైఫ్ని పెంచొచ్చు. అండ్ అంతేకాకుండా వాటికి నచ్చిన వాటికి పెట్టచ్చు. సో హోప్ యూ లైక్ మై వీడియో. కొంచెం వీడియో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కొన్ని తప్పవు కాబట్టి తప్పదు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. అండ్ అలానే ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వచ్చేసాయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి కీర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అండ్ అలానే అక్కడ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.